ఈ విశాల విశ్వంలో ఎన్నో కోట్ల కొద్ది గెలాక్సీలు ఉన్నాయి. అలానే చాలా రకాల గెలాక్సీలు ఉన్నాయి. సైంటిస్ట్స్ మరియు యాస్ట్రోనామర్స్ అంతరిక్షంలో ఉన్న స్పేస్ టెలిస్కోప్స్ని ఉపయోగించి ఎన్నో రకాల గెలాక్సీలని కనుగొన్నారు. ఆ కనుగొన్న గెలాక్సీలని ఇవాళ వీడియోలో చూద్దాము. దానికంటే ముందు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ రిలాక్స్గా వెనక్కి కూర్చొని ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. అలా కాసేపు అంతరిక్షంలోకి వెళ్ళొద్దాం. గెలాక్సీలని మెయిన్గా మూడు రకాలుగా విభజించారు. ఎలిప్టికల్ గెలాక్సీ, స్పైరల్ గెలాక్సీ, ఇర్రెగ్యులర్ గెలాక్సీ. ఈ మూడు రకాల గెలాక్సీలు ఇంకా చాలా రకాలుగా విభజించబడ్డాయి. వాటిలో కొన్ని డ్వార్ఫ్ గెలాక్సీలు లాంటివి కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు కొన్ని రకాల గెలాక్సీలని చూద్దాము. అవి ఎలా ఉంటాయి, వాటి పేర్లు ఏమిటి, అవి ఆ పేర్లు ఎలా వచ్చాయి అనే విషయాలు కూడా డిస్కస్ చేసుకుందాము. నెంబర్ వన్, మన గెలాక్సీకి అతి దగ్గరలో ఉన్న గెలాక్సీ ఆండ్రోమెడా గెలాక్సీ. ఆండ్రోమెడా కన్స్టలేషన్లో ఉంటుంది. మన మిల్కీవే లాగానే ఉంటుంది ఈ ఆండ్రోమెడా గెలాక్సీ. సైంటిస్ట్స్ అంచనా ప్రకారం 4 బిలియన్ ఇయర్స్ తర్వాత ఆండ్రోమెడా మరియు మిల్కీవే గెలాక్సీ కొలైడ్ అవుతాయని నమ్ముతున్నారు. నెంబర్ 2, బ్యాక్వర్డ్ గెలాక్సీ. ఈ గెలాక్సీని సెంటాయురస్ కన్స్టలేషన్లో గుర్తించారు. ఈ గెలాక్సీ ఫ్రంట్వర్డ్ కాకుండా బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రొటేట్ అవుతూ ఉంటుంది. ఇదే ఈ గెలాక్సీ యొక్క స్పెషల్. నెంబర్ 3, బ్లాక్ ఐ గెలాక్సీ. కోమా బెరెన్సిస్ అనే కన్స్టలేషన్లో ఈ గెలాక్సీని గుర్తించారు. ఈ గెలాక్సీ తన ముందు ఎంత హెవీ అమౌంట్లో డస్ట్ ఉన్నా కానీ వాటిని అబ్జార్బ్ చేసుకుంటుంది. అలా చేయడం వల్ల ఈ గెలాక్సీ డార్క్గా కనబడుతుంది. ఈ గెలాక్సీ సెంటర్లో ఉన్న బ్లాక్ హోల్ రేడియేషన్ ఒక్కటే ఆ డార్క్ డస్ట్ నుంచి ఐలాగా కనబడుతుంది. అందుకే దీనిని బ్లాక్ ఐ గెలాక్సీ అని అంటారు. నెంబర్ 4, విర్గో కన్స్టలేషన్లో బటర్ఫ్లై గెలాక్సీని డిస్కవర్ చేశారు. ఇది అచ్చం బటర్ఫ్లై షేప్లోనే ఉంటుంది. నెంబర్ 5, కార్ట్ వీల్ గెలాక్సీ. స్కల్ప్టర్ కన్స్టలేషన్లో ఈ గెలాక్సీ ఉంది. ఇది అచ్చం కార్ట్ వీల్ షేప్లోనే ఉంటుంది. నెంబర్ 6, సిగర్ గెలాక్సీ. అర్స మేజర్ కన్స్టలేషన్లో ఉంది ఈ గెలాక్సీ. అచ్చం సిగరెట్ షేప్లో ఉంటుంది. నెంబర్ 7, సిర్స్నస్ గెలాక్సీ. సిర్స్నస్ కన్స్టలేషన్లో దీనిని గుర్తించారు, ఆ పేరుని పెట్టారు. ఈ గెలాక్సీ గెలాక్టిక్ ప్లేన్కి 4 డిగ్రీస్ కంటే కిందకి ఉంటుంది. నెంబర్ 8, స్కల్ప్టర్ కన్స్టలేషన్లో కామెట్ అనే ఒక గెలాక్సీని డిస్కవర్ చేశారు. ఆ గెలాక్సీ అచ్చం ఒక కామెట్ షేప్లోనే ఉంటుంది. నెంబర్ 9, కాస్మోస్ రెడ్ షిఫ్ట్ 7. ఈ గెలాక్సీ మనకి దూరంలో ఉన్న బ్రైటెస్ట్ గెలాక్సీ. విశ్వం ఆవిర్భావంలో పుట్టిన స్టార్స్ కూడా ఈ గెలాక్సీలో ఉన్నాయి అని సైంటిస్ట్స్ చెప్తున్నారు. నెంబర్ 10, ఫైర్ వర్క్స్ గెలాక్సీ. సిగ్నస్ అండ్ సిఫస్ కన్స్టలేషన్లో ఈ గెలాక్సీ ఉంది. దీనికి ఉన్న హెవీ బ్రైట్నెస్ వల్ల దీనికి ఫైర్ వర్క్స్ గెలాక్సీ అనే పేరు పెట్టారు. నెంబర్ 11, ఇలాంటి ఒక గెలాక్సీ కూడా ఉంది. అది అచ్చం మన భారత క్రీడ హాకీ స్టిక్ లాగా ఉండవచ్చు. కెన్స్ ఎనాటిసీ కన్స్టలేషన్లో హాకీ స్టిక్ గెలాక్సీస్ని డిస్కవర్ చేశారు. నెంబర్ 12, హోయాక్స్ ఆబ్జెక్ట్. సిర్ఫస్ క్యాపుట్ కన్స్టలేషన్లో ఉంది ఈ గెలాక్సీ. ఈ గెలాక్సీ చాలా వింతగా ఉంటుంది. ఈ గెలాక్సీ సెంటర్లో బ్లాక్ హోల్స్ ఉంటే కొన్ని లైట్ ఇయర్స్ దూరంలో ఆ గెలాక్సీ రింగ్ ఉంటుంది. నెంబర్ 13, మెడ్యూసా మెర్జర్. అర్స మేజర్ కన్స్టలేషన్లో ఈ గెలాక్సీని కనుగొన్నారు. ఈ గెలాక్సీ హెడ్ మీద స్నేక్స్ షేప్లో డస్ట్ అనేది ఫామ్ అయ్యి ఉంటుంది. నెంబర్ 14, స్కల్ప్టర్ డ్వార్ఫ్ గెలాక్సీ. స్కల్ప్టర్ కన్స్టలేషన్లో ఉంది ఈ డ్వార్ఫ్ గెలాక్సీ. ఈ ప్రదేశంలో డ్వార్ఫ్ స్టార్స్ అండ్ డ్వార్ఫ్ ప్లానెట్స్ గ్రూప్లా ఫామ్ అయ్యి ఉంటాయి. అంతే, ఇక్కడ ఏమీ ఉండదు, ఎందుకంటే ఇది ఒక డ్వార్ఫ్ గెలాక్సీ. నెంబర్ 15, మైస్ గెలాక్సీస్. ఈ గెలాక్సీస్ అచ్చం మోసెస్ లాగానే ఉంటాయి, అంటే ఎలుకలలాగా ఉంటాయి రెండు చూడటానికి. నెంబర్ 16, నీడిల్ గెలాక్సీ. కోమా బెరెన్సిస్ కన్స్టలేషన్లో ఉంది ఈ గెలాక్సీ. ఈ గెలాక్సీ చాలా థిన్గా ఫామ్ అయ్యి ఉంటుంది, అచ్చం నీడిల్ షేప్లో. నెంబర్ 17, ట్రయాంగులం గెలాక్సీ. ఈ గెలాక్సీ ట్రయాంగులం కన్స్టలేషన్లో ఉంది. భూమి నుంచి 2.7 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. ఈ గెలాక్సీ లోకల్ గ్రూప్లో 3వ లార్జెస్ట్ గెలాక్సీ. నెంబర్ 18, టాడ్పోల్ గెలాక్సీ. భూమి నుంచి 420 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో డ్రాకో కన్స్టలేషన్లో ఉంటుంది ఈ గెలాక్సీ. ఈ గెలాక్సీ ఒక డిస్రప్టెడ్ గెలాక్సీ. ఈ గెలాక్సీకి ఒక తోకలాగా 280,000 లైట్ ఇయర్స్ దూరం వరకు కొన్ని స్టార్స్ అనేవి ఉంటాయి. నెంబర్ 19, IC 4710. ప్యావో కన్స్టలేషన్కి 25 మిలియన్ లైట్ ఇయర్స్ దూరాన ఈ గెలాక్సీ ఉంది. ఈ గెలాక్సీ ఒక ఇర్రెగ్యులర్ గెలాక్సీ. దీనిని ఒక పర్టిక్యులర్ షేప్ అనేది ఉండదు దీనికి.
నెంబర్ 20 ఎన్జీసీ 1427A. ఇది ఒక ఇర్రెగ్యులర్ గెలాక్సీ. 52 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది ఈ గెలాక్సీ. సో ఇవి ఫ్రెండ్స్ హబుల్ టెలిస్కోప్ డిస్కవర్ చేసిన, అలానే సైంటిస్ట్స్ డిస్కవర్ చేసిన కొన్ని గెలాక్సీలు. అయితే ఇప్పుడు చెప్పుకున్న ఈ గెలాక్సీలన్నిటికీ ఇంకో పేర్లు ఉన్నాయి, అవి చూద్దాము. నెంబర్ 1 ఆండ్రోమెడా గెలాక్సీ, దీనిని M31 అని పిలుస్తారు. నెంబర్ 2 బ్యాక్వర్డ్ గెలాక్సీ, దీనిని NGC 4622 అనే పేరు ఉంటుంది దీనికి. నెంబర్ 3 బ్లాక్ ఐ గెలాక్సీ, దీన్ని M64 లేదా NGC 4826 అని చెప్తారు. నెంబర్ 4 బటర్ఫ్లై గెలాక్సీ, NGC 4567 మరియు NGC 4568 కొలైడ్ అయిన సందర్భమే ఈ గెలాక్సీస్ బటర్ఫ్లై. నెంబర్ 5 కార్ట్వీల్ గెలాక్సీ, దీనిని PGC 2248 అని పిలుస్తారు. నెంబర్ 6 సిగర్ గెలాక్సీ, దీనిని M82 అని చెప్తారు. నెంబర్ 7 సిర్స్నస్ గెలాక్సీ, దీనిని ESO 97G13 అని చెప్తారు. నెంబర్ 8 కామెట్ గెలాక్సీ, దీనికి వేరే పేరేమీ లేదు. నెంబర్ 9 కాస్మోస్ రెడ్ షిఫ్ట్ 7, దీనిని CR7 అని పిలుస్తారు. నెంబర్ 10 ఫైర్ వర్క్స్ గెలాక్సీ, దీనిని NGC 6946 అని పిలుస్తారు. నెంబర్ 11 హాకీ షిఫ్ట్ గెలాక్సీస్, దీనిని NGC 4656 మరియు NGC 4657 ఈ రెండు కొలైడ్ అయిన సందర్భం ఈ రెండు గెలాక్సీస్. నెంబర్ 12 హాక్స్ ఆబ్జెక్ట్, దీన్ని PGC 54559 అని చెప్తారు. నెంబర్ 13 మెడ్జూసా మెర్జర్, దీనిని NGC 4194 అని పిలుస్తారు. నెంబర్ 14 స్కల్ప్టర్ డ్వాఫ్ గెలాక్సీ, దీన్ని PGC 3589 అని పిలుస్తారు. నెంబర్ 15 మైస్ గెలాక్సీస్, వీటిని NGC 4676 అని పిలుస్తారు. నెంబర్ 16 నీడెల్ గెలాక్సీ, దీనిని NGC 4565 అని పిలుస్తారు. నెంబర్ 17 ట్రయాంగులం గెలాక్సీ, దీనిని NGC 4598 లేదా M33 అని పిలుస్తారు. నెంబర్ 18 టాట్పోల్ గెలాక్సీ, దీనిని UGC 10214 లేదా ARP 188 అని చెప్పి పిలుస్తారు. నెంబర్ 19 IC 4710, దీనిని లేడా 61922 లేదా PGC 61922 అని పిలుస్తారు. నెంబర్ 20 NGC 1427A, దీనిని PGC 13500 అని పిలుస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో టాపిక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ ఛానల్లో అన్ని స్పేస్కి సంబంధించిన టాపిక్స్ మాత్రమే వస్తాయి. మీకు ఎలాంటి స్పేస్ టాపిక్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, మేము ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ.